బొమ్మలు గీయమంటే ఒక కాగితం మీద పెన్ను పెన్సిల్ పెట్టి డబ్బాలు గీసడం షురు చేస్తారు. ఇక బొమ్మలు గీసినాక రంగు పెన్సిల్తో కలర్లు నింపుతారు. ఈ స్కూల్ లేక చాలా మంది పోరలకు బొమ్మలు గీసడం పెద్ద టైం పాస్ అవుతుందట. ఇక ఆర్టిస్టులు అయితే బ్రష్ పట్టి ఖతర్నాక్ పెయింటింగ్లు వేస్తారు. కరోనా టైం కాబట్టి ఈ నడుమ మొత్తం రోడ్ల మీద వైరస్ బొమ్మలు వేసిండ్రు. అయితే బొమ్మ గీయాలంటే పెన్ను పెన్సిల్ బ్రష్లు రంగులు కావాలి. కానీ మోడీ సారు, కేసీఆర్ సారు, జగన్ అన్న, కడమ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినిమా యాక్టర్లు, ఆటగాళ్లు, మస్తున్నాయిలే బొమ్మలు. అయినాకి పెయింటింగులలో కొత్త ఏమున్నది? మస్తుగా చూసినామని అంటున్నారు కదా. కానీ ఈ బొమ్మలు వేస్తేందుకు బ్రష్ రంగులు ఏం వాడకం చేయలేదట. అగో రంగులు లేకుండా ఎట్లేస్తారని డౌట్ రావచ్చు. మొత్తం బట్ట దారాలతోనే తయారు చేస్తున్నాడు ఈ కాక. సూటి కారి ఆర్ట్ అంటారు. ఏడనో కాదు, హైదరాబాద్లనే. పేరు జ్ఞానేశ్వరు. అగో బట్ట మీద పెన్నుతోని గీసి చిన్న చిన్న ముక్కలు కత్తిరించి బంకతోనే అంటిపెడుతుంది. అట్లా తయారు చేసిందే అమితాబ్ బచ్చన్ సార్ బొమ్మ. చానీళ్ళ సంది ఇసొంటి పెయింటింగ్లు వేసి ఎన్నో ఎగ్జిబిషన్లు పెట్టిండ్రు. అవార్డులు రివార్డులు కూడా బగ్గొచ్చినాయి. కానీ అంత ఈజీ కాదుల్లు. ఒక్క పెయింటింగ్ తయారు చేసేందుకు 15 రోజుల కంచి 4 నెలలు కూడా పడుతుందట. అవు మరి, రంగు అంటే ఏది కావాలో అది బ్రష్ పట్టేస్తే అయిపోతుంది. మరి ఇది అట్లా కాదాయే. మనిషి రంగును బట్టి బట్ట తీయాలి, కటింగ్ చెయ్యాలి, ముక్కు కన్నులు కరెక్ట్ వస్తట్టు అద్దుకుంటూ రావాలి. బట్టతోని ఇంత బందోబస్తుగా తయారు చేస్తున్నాడు కాబట్టి 20 ఏళ్ళైనా ఖరాబు కాకుంటుంటదట. ఏడ నేర్చుకున్నాడో గాని సూటి కరాటతో సూపర్ అనిపిస్తుంది.